నమస్తే. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగులో వినూత్న ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్న సాగుదారుల విజయ గాథలను మీ ముందుంచుతోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ఓ ఫ్లవర్ డెకరేటర్ ప్రకృతి వ్యవసాయ రైతుగా మారి 2.5 ఎకరాల్లో సుమారు 46 రకాల దేశీ వరి వంగడాలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైనంపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం, పదండి. కాలబట్టి, నవారా, రత్నశాలి, కులాకర్, రెడ్ జాస్మిన్, బ్లాక్ జాస్మిన్, రామ్లీ, కాలాజీరా, ఇల్లపు సాంబా, ఇవన్నీ మన పూర్వీకులు పండించిన అమృతాలు, దేశీ వరి వంగడాలు. ఇవే కాదు, ఇలాంటివే కొన్ని 100ల దేశీ వరి రకాలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటి గురించి చాలామంది రైతులకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఎన్నో ఔషధ గుణాలుండే ఈ వరి వంగడాల సాగును రైతులు ఎప్పుడో మరచిపోయారు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. కొంతమంది అభ్యుదయ రైతులు దేశీ రకాలు సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు షేక్ సుబాని. దేశవాళీ వరి వంగడాల పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన ఈ యువ రైతు సొంత భూమి లేకున్నా 2.5 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ప్రకృతి పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయంపై మక్కువ ఎక్కువ, మారుతున్న జీవన శైలిలో ఆహారంలో మార్పు అవసరమనే ఆలోచన, పూల అలంకరణే జీవనోపాధిగా కాలాన్ని గడుపుతున్న యువకుడిని రైతుగా మార్చింది. దేశీ వరిలోని ఔషధ విలువలను తెలుసుకున్న ఈ యువరైతు ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని సంకల్పించాడు. సొంత భూమి లేకున్నా 2.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ప్రయోగాత్మకంగా 46 రకాల వరి వంగడాలను పండిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన షేక్ సుబాని. పాడి పరిశ్రమకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లాలోని పాకల గ్రామం. కందుకూరు రెవెన్యూ డివిజన్లోని అధిక విస్తీర్ణంలో వరి సాగు చేసే గ్రామం ఇది. ఇక్కడ పెద్ద మొత్తంలో రైతులు హైబ్రిడ్ వరి రకాలనే సాగు చేస్తుంటారు. కానీ అందరికంటే భిన్నంగా 46 రకాల దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నాడు సుభాని. వీటిలో 41 రకాలు మన దేశానికి చెందినవి కాగా 6 రకాలు విదేశాలకు చెందినవి. నమస్కారం అండి, నా పేరు సుభాని, పాకల సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా. ఇక్కడ మా ఊర్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడానికి గల కారణాలు, అందరూ పండిస్తున్నారు కానీ ఆరోగ్యంగా ఎందుకు లేరు. ఒకరిని మించి ఒకరు బాగా పండించాలన్న తపన మీదే పోతున్నారు, కానీ ఆరోగ్యంగా తిందామన్న ఆలోచన ఎందుకు లేదు అనే ఆలోచన మీద ఒక ఆలోచన కలిగింది నాకు. మా ఇంట్లో అందరూ పనిచేసేవాళ్ళే, కానీ ఈ బీపీ షుగర్లు అనేవి ఎక్కువైపోయాయి. మనం పండించుకున్న తిండే కదా, ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచన ఒకటి ఇది అనిపించింది. అప్పుడు దీని గురించి ఏంది, ఇదివరకు మన తాతలు ఏ తిండి తిని ఇంత ఇప్పటికి కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మనం ఈ వయసులోనే ఈ వీక్నెస్ తోటి ఇలాగ రోగాలతోటి ఎందుకు బాధపడుతున్నామనే ఒక ఆలోచనతో మనం యూట్యూబ్లో చూడడం జరిగింది. చూస్తే ఎర్రబియ్యం గురించి, నవారా ఎర్రబియ్యం, కాలాబట్టి బ్లాక్ రైస్ నల్లబియ్యం, ఇలాగ కొన్ని వెరైటీల గురించి వీడియోస్ చూడడం జరిగింది. ఆ బియ్యం గురించి కొన్ని శాంపిల్స్ ఇదివరకు ఉన్నటువంటి 60 సంవత్సరాల పైబడిన ముసలివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది. ఇదేంటిది, నిజమా అబద్ధమా అనేది. అంటే వాళ్ళు ఇది మేము చిన్నప్పుడు మేము తిన్నాము, ఆ తిండి తిని మేము ఈ రకంగా ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ పండించేవాడు ఎవడు లేడు అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే ఒక నమ్మకం అనేది ఏర్పడింది, ఇది ఆ రోజుల్లో ఉన్నది వాస్తవమే కానీ ఇది కనుమరుగు చేసేసారు.
మళ్ళీ దాన్ని పండించుకోవాలన్న తపన పుట్టింది. కనీసం ఇంటి వరకైనా పండించుకుందామన్న ఆలోచనతో నేను ఒక 10 వెరైటీలు మంచి వెరైటీలు చూసేసుకుందామని చెప్పేసి కొన్ని ఫౌండేషన్స్ ఈ సీడ్ బ్యాంక్ లాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో దేశీ వెరైటీల్లో మూడు విభాగాలుగా ఉన్నాయి, మీకు ఆరోగ్యపరంగా కావాలంటే రెడ్ రైస్ బ్లాక్ రైస్ తినండి, మీకు సుగంధభరితంగా కావాలంటే కొన్ని వెరైటీలు ఉన్నాయి, రెగ్యులర్గా తినడానికి సన్న వెరైటీలు కావాలంటే సన్న వెరైటీలు ఉన్నాయి, మీరు ఏది కావాలో అది ఎంచుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫస్ట్ 10 రకాలుగా అనుకున్నది, అది అలాగలాగా మొత్తం 10 రకాలు ఔషధ గుణాలు ఉన్న వెరైటీలు, ఒక 10 రకాలు సన్న బియ్యం వెరైటీలు, ఒక 5 రకాలు సెంటెడ్ వెరైటీలు, ఈ విధంగా చేసుకుంటూ చనిపోతే మొత్తం ఒకదానికొకటి మించిన వెరైటీగా ఉండడంతో ఈ మొత్తం 46 రకాలు గ్యాదర్ చేయగలిగాము. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. హైబ్రిడ్ రకాలను ఆహారంగా తీసుకోవటం వల్ల అనారోగ్యం పాలవుతారని, ఆరోగ్యంగా ఉండాలంటే ఇతర రకాల పంట ఉత్పత్తులను తినాలని జరుగుతున్న ప్రచారం సుబానీని ఆలోచింపజేసింది. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన సుబాని ఆరోగ్యాన్ని ఇచ్చే వరి వంగడాల్ని పండించాలని నిర్ణయించుకున్నాడు. గ్రామంలో 2.5 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. కొత్త రకాల వరి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తానంటే ముందు కౌలుకు ఇచ్చేందుకు పొలం యజమాని అంగీకరించలేదు. ఆయన్ని ఎలాగో ఒప్పించాడు. సామాజిక మాధ్యమాల ద్వారా వరి రకాలు, విత్తనాల లభ్యత గురించి తెలుసుకున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి విత్తనాలను సేకరించాడు. 2.5 ఎకరాల పొలాన్ని 46 చిన్న కమతాలుగా విభజించి ఒక్కో భాగంలో ఒక్కో రకం వరి సాగు చేశాడు. అందరినీ ఆకర్షిస్తున్నాడు. ఈ మా పాకల నేల వాతావరణం ఇటు చౌడు నేల ఉంటుంది, ఇటు నల్లరేగడి నేల ఉంటుంది. ఈ నేలకి ఏది బాగొస్తుందన్న ఆలోచనతో నేను భూమిలో ట్రయల్స్ వేసాను 46 రకాలు. అందులో మాకు ఈల్డింగ్ పరంగా చూసుకుంటే 46 రకాల్లో 25 రకాలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. అందులో ఏది ప్రకృతి విధానంలో చేసుకుంటేనే 20 బస్తాల లెక్కన దిగుబడి వస్తుంది. కానీ ఎన్ని పండినా కానీ ఆరోగ్యంగా పండించుకోగలిగామన్న ధీమాతోటి చేసుకుంటున్నాం. ఎవరైనా రైతులు పండించుకోవాలని ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు, 1 ఎకరా 1.5 ఎకరా ఉన్నవాళ్ళు 2-3 వెరైటీలుగా ట్రయల్స్ వేసుకొని బాగా పండించుకొని తర్వాత ఇంకొకళ్ళకి ఇంకో 2 వెరైటీలు ఇచ్చేసుకోగలిగితే రాబోయే తరాన్ని మనం జాగ్రత్త చేయగలిగిన వాళ్ళం అవుతాము. అధిక దిగుబడులు సాధించాలనే తపనతో హైబ్రిడ్ రకాలను సాగు చేస్తున్న రైతులు అందులో ఆరోగ్యం ఎంత అన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సుబాని. తినే తిండి కల్తీ అవుతోందని గుర్తించే తాను తోటి రైతుల అధిక దిగుబడుల కోసం ఆరాట పడకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో పూర్వకాలపు వరి వంగడాల సాగుకు శ్రీకారం చుట్టానంటున్నాడు. మొదట తన ఇంటి అవసరాల వరకు పండించుకోవాలనుకున్న ఈ రైతు దేశీ రకాల ఔషధ గుణాలు తెలుసుకుని అందరికీ అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ వరి క్షేత్రం సప్తవర్ణ శోభితం. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, గోధుమ వర్ణాల్లో మెరిసే ధాన్యపు గింజలు క్షేత్రానికే కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. అయితే ఇవన్నీ జన్యు మార్పిడి వంగడాలు కాదండోయ్. తరతరాలుగా మన తాత ముత్తాతలు సాగు చేసిన ఎన్నో ఔషధ గుణాలతో కూడిన అచ్చమైన మన దేశీ వరి వంగడాలు. ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం లేకపోతే అన్నీ వ్యర్థమే అంటాడు సుభాని. అందుకే తాత ముత్తాతలు తిన్న ఆహారం రానున్న తరానికి అందించాలన్న తాపత్రయంతోనే ఈ ప్రయోగాత్మక సాగు చేపట్టానని చెప్తున్నాడు. దీర్ఘకాలికమైన వ్యాధులు వెంటాడుతున్న ప్రస్తుత తరుణంలో కనుమరుగవుతున్న దేశీ రకాలను పండిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం సేకరించి 2 తెలుగు రాష్ట్రాల్లో దేశీ రకాలు సాగు చేస్తున్న రైతులను సంప్రదించి విత్తనాలను సేకరించాడు. వస్తువుల మీద ఉన్న ప్రేమ, తన దేహం మీద ప్రేమ లేకుండా పోతుంది రాబోయే రోజుల్లో.
బండిలో ఆ పెట్రోల్ కల్తీ అవుతుందంటే దాని గురించి పెద్దగా ఆలోచిస్తున్నాడు, ఇంటి ఇల్లు కట్టేటప్పుడు దాంట్లో కల్తీ జరుగుతుందంటే దాన్ని పెద్దగా ఆలోచిస్తున్నారు తప్పిస్తే, మనం తినే తిండి కల్తీ జరుగుతుందంటే ఆ ఉన్నన్ని రోజులు ఉంటాం తర్వాత పోతాం అన్న ధోరణికి తయారైపోయారు. ఇది ఎంతవరకు ఈ చదువుకున్న జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందా, ఆలోచన గొప్పదంటున్నారు కానీ వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు, చదువుకున్న వాళ్ళనే కానీ ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు అనేది నాకైతే అర్థం కావటం లేదు. 45 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతు కూడా తన సొంత భూమిలో పండిన విత్తనం తినడానికి కూడా యోగం లేకుండా పోయింది. ఇప్పుడున్న రోజుల్లో పేరుకు మాత్రం 45 ఎకరాలు ఉందంటున్నాడు కానీ తన భూమిలో పండిన పంట తినేదానికి ఇది లేదు, స్టోర్లో బియ్యం తీసుకొచ్చి స్టైల్గా తింటా ఉన్నారు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలి అనే ఆలోచన కలిగితే 1 ఎకరంలో స్టార్ట్ చేసుకోండి. మీరు అందరూ మొత్తం వేయమని మేము చెప్పటం లేదు, మీకు ఔషధ గుణాల పరంగా మీకున్న ప్రాబ్లమ్స్ పరంగా ఒక్కోటి ఒక్కో విధంగా ఉన్నాయి. ఇప్పుడు షుగర్కి సంబంధించి నవారా ఉంది, మోకాళ్ళ నొప్పులు, గ్యాస్ ట్రబుల్, బీపీ అన్నిటికీ ఆ నవారా రెడ్ రైస్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అలాగే క్యాన్సర్ కణాలు ఫస్ట్ సెకండ్ స్టేజీల్లో ఉన్న క్యాన్సర్ కణాలను కూడా కంట్రోల్ చేయడానికి కాలాబట్టి అని బ్లాక్ రైస్ ఉంది. ఆ బ్లాక్ రైస్లోనే మన దగ్గర 5 రకాలు చేయగలిగాము, ఆ ఎర్ర బియ్యంలోనే ఇంకా 8 రకాలు చేయగలిగాము. నవారా ఒక వెరైటీ, ఆడవాళ్ళకి సంబంధించి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానివ్వండి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏ ప్రాబ్లం వచ్చినా కులాకర్ అంటే గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా ఇటువంటి కులాకర్, పుంగార్, నవారా, నెక్స్ట్ ఇంకా రాజ్ముడి డైలీ యూజ్గా తినడానికి ఇటువంటి వెరైటీస్ ఉన్నాయి. ఆరోగ్యాన్ని అందించేవి, సుగంధ భరితమైనవి, ఔషధ గుణాలు ఉన్నవి, సన్నరకాలు, ఇలా విభిన్న రకాల వంగడాలను ప్రస్తుతం తన క్షేత్రంలో పండిస్తున్నాడు. పూర్తి ప్రకృతి విధానంలోనే వరి సాగు చేస్తున్నాడు సుభాని. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, సప్త ధాన్యాంకుర కషాయాలనే వినియోగిస్తున్నాడు. రసాయనాల ఊసే లేకుండా పంట సాగు చేస్తున్నాడు. పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమయానుకూలంగా తగు జాగ్రత్తలను ప్రకృతి సిద్ధంగానే తీసుకుంటున్నాడు. సత్ఫలితాలను సాధిస్తున్నాడు. హైబ్రిడ్ వరి రకాలు సాగు చేసే రైతులు అధిక దిగుబడులే లక్ష్యంగా హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా రసాయనాలను, పురుగు మందులను వినియోగిస్తున్నారు. తద్వారా పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. మార్కెట్లోనూ సరైన మద్దతు ధర దక్కడం లేదు. అయితే 6 గాలం కష్టపడి పండించిన పంట అటు వినియోగదారుడికి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని సుభాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెట్టుబడుల భారం లేకుండా తక్కువ ఖర్చుతో దేశీ వరి రకాలను సాగు చేసుకోవచ్చని అంటున్నాడు సుభాని. పక్కా ప్రణాళికతో పంట సాగు చేస్తే బంగారం పండించవచ్చని అంటున్నాడు. మేము బరువు తగ్గాలన్న ఆలోచనలో కొంతమంది ఏవేవో మందులు వాడేసి అదర్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చుకుంటున్నారు. అలా కాకుండా కడుపుకు అన్నం తిని బతకండి అని చెప్పి మేము చెబుతున్నాము. మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్యాబ్లెట్లే ఆహారంగా తీసుకుంటున్నారు. ఉదయం ఈ నిద్రలేసిన కాడి నుంచి, గ్యాస్ ట్రబుల్ కాడి నుంచి మొత్తం ట్యాబ్లెట్లతోటే సాయంత్రం నిద్రపోయే వరకు కాలం గడిచిపోతుంది. అలా కాకుండా ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే కడుపుకు అన్నం తిని ఎంతటి పని అయినా చేసి అంత దృఢంగా ఉన్నారో ఆ విధంగా మళ్ళీ మనం రెక్టిఫై అవ్వగలిగితే రాబోయే రోజుల్లో మన పిల్లలు మనం ఒక తరాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. అది ఇంకా ఇవి ఔషధ గుణాల పరంగానే కాకుండా ఈ సెంటెడ్ వెరైటీస్ ఉన్నాయి, అన్నం ఉడుకుతుంటేనే మంచి వాసన కలిగిన రకాలు ఉన్నాయి. ఇవి మాకు ఇవన్నీ వద్దు, మేము పండించలేమనుకుంటే సన్న వెరైటీలు ఉన్నాయి, కుజీ పటాలియా అని చెప్పేసి, నెక్స్ట్ తోయిమల్లి అని, రాజ్ముడి ఇటువంటి వెరైటీలు, రత్నచోడి, మైసూర్ మల్లిక, ఇంద్రాణి ఇటువంటి సన్న వెరైటీలు ఉన్నాయి. ఈ సన్న వెరైటీలను కూడా బాగా దిగుబడులు బాగానే వస్తున్నాయి. మనం ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు దేశీ వెరైటీని వేసుకొని ఒక ఫస్ట్ ఎకరంతో స్టార్ట్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి మీరు అది బాగుంటే తర్వాత అక్కడి నుంచి పెంచుకుంటూ పోండి, నలుగురికి చెప్పుకుంటూ పోవచ్చు అన్న ఉద్దేశంతో
మనం ఫస్ట్ 2.5 ఎకరా నుంచి 10 ఎకరాలు వ్యవసాయం చేశాను. అందులో 2.5 ఎకరాలు స్టార్ట్ చేశాను. నాకు బాగా అనిపించింది. తర్వాత ఇంకా దీన్ని పెంపొందించాలన్న ఆలోచనలో నేను ఉన్నాను. కానీ ఇంకా భూస్వాముల భూ యజమానుల సహకారం ఉంటే ఇంకా ఈ ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇంకొంతమంది ముందుకు వస్తారు. దిగుబడులే కావాలనుకుంటే ఇంకా జీవితకాలంలో రాబోయే తరాలను మనం చూస్తామో లేదో. అంటే అలాగని మేము హైబ్రిడ్ వెరైటీలు మేమేం తప్పు పట్టడం లేదు. హైబ్రిడ్ వెరైటీలు ఉండాలి, ఇవి ఉండాలి. కానీ ఆ ఆలోచన అనేది చేసే రైతుకి ఎందుకు లేకుండా పోయింది అనేది మా ఆలోచన. ఇదివరకు ఆ పశువుల పేడతోటే ఈజీగా 20 బస్తాలు 30 బస్తాలు పండించుకోగలిగిన రైతు ఈరోజు ట్రాక్టర్లు ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నారు, ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు, కానీ ఏదో పండించామని మేము ఎక్కువ బస్తాలు పండించామన్న భ్రమలో ఉన్నారే కానీ దానికి పెడుతున్న ఖర్చు ఎంత, దాంట్లో వస్తున్న ఆదాయం ఎంత, ఏం పండించారు, ఏం ఆదాయం తీశారు అనేది వాళ్ళకి ఇప్పటికీ ఆలోచన అనేది లేకుండా పోయింది. వరి పంట సాగు చేసే ముందు పొలంలో జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట పైర్లను సాగు చేశాడు. ఆ తర్వాత దమ్ము చేసి 25 రోజుల లేత వరి నాటును నాటుకున్నాడు. లేతనారు నాటినప్పుడే నాణ్యమైన దిగుబడి అందుతుంది అంటున్నాడు ఈ రైతు. ఆ తర్వాత వివిధ దశల్లో ప్రకృతి ఎరువులను అందిస్తున్నాడు. పంట ఎదుగుదలకు జీవామృతం, నాణ్యమైన అధిక దిగుబడికి సప్త ధాన్యాంకుర కషాయాలు, యూరియా వినియోగం లేకుండా పంట పచ్చగా నిగనిగలాడేందుకు జీవామృతం కలిపిన పాల ఇంగువ ద్రావణం, చీడపీడల్ని తట్టుకునేందుకు పంచగవ్యను వినియోగిస్తున్నాడు. సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నాడు సుభాని. దేశీ వరి వంగడాల్లో పోషకాలు మెండుగా లభిస్తాయంటున్నాడు సుభాని. ఇవి ఆహారంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నాడు. అందుకే దేశీయ రకాలతో పాటు విదేశీ పూర్వపు వరి వంగడాలను పండిస్తున్నాడు. హాస్పిటళ్ల ఛాయలకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఆహారంతో వైద్యం చేసుకోవచ్చని సూచిస్తున్నాడు. రక్తహీనతను తగ్గించేవి, రోగ నిరోధక శక్తిని, శారీరక శక్తిని పెంచేవి, మధుమేహాన్ని అదుపు చేసేవి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చేసేవి, ఇలా ఎన్నో ఔషధ విలువలు కలిగిన వరి వంగడాలు పండిస్తున్నానని సుభాని చెబుతున్నాడు. దేశీయ వంగడాలను ఉపయోగించి పండించిన బియ్యం మనిషికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యం అందించేందుకు ఎంతగానో తోడ్పడతాయి. పిల్లలకు అధిక పోషక విలువలను అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయటం ద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. ఇన్ని రకాలుగా రైతుకు దేశీ వంగడాలు మేలు చేస్తాయి కాబట్టి వీటిని సాగు చేస్తున్నానని రైతు ఎంతో గర్వంగా చెప్తున్నాడు. ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్న రైతులకు ఎవరన్నా ఉంటే మేము చేసుకుంటామన్న వాళ్ళకి మేము విత్తనం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మేము ఇలా చేయడానికి సహకరించినటువంటి ఏలూరు దగ్గర సుబ్రహ్మణ్యం గారు కావండి, కరీంనగర్ శ్రీకాంత్ గారు కావండి, అత్తోట బాపన్న గారు కావండి, వీళ్ళందరూ సహకారంతో, వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి మేము మా ఊర్లో మేము ఒక 46 వెరైటీ 46 రకాలు మేము వేయగలిగాము. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, ఇప్పుడు యువత అనేది చాలా ఇదిగా ఉన్నారు. ఎటువంటి ఎంత డబ్బు సంపాదించినా కానీ కరోనా వంటి ఒక మహమ్మారి వచ్చిందంటే ఎవడైనా ఇంట్లోకి పరిమితం కావాల్సిందేను. ఇది అదే ఆరోగ్యం ఉంటే ఏ పనైనా, డబ్బు అయినా, ఆస్తులైనా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యమే లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఏ ఆస్తులు ఉన్నా అక్కడ వదిలేసిపోవాల్సిందేను. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటారా, లేకపోతే ఆస్తులు కావాలనుకుంటారా అనేది యువత ఆలోచించుకోవాలి. చదువుకున్న జ్ఞానం ఏ పాటికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకున్న భూముల్లో వాళ్ళు చేసిన అరెకరం చేసుకోండి. లేదనుకుంటే వాళ్ళ పొలాలు చేస్తున్న కౌలు రైతులకైనా మా ఊరికి ఈ బియ్యం పండించి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని చెప్పగలిగే స్థాయికి యువత వెళ్తే ఇంకా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. నవారా, కబిరాజ్ పాల్, రక్తశాలి, బహురూపి, పుంగాల్, మాల్ సుందరి, రాజ్ముడి, ఇంద్రాణి, కాలబట్టి, రత్నచోడి, మైసూర్ మల్లిగ, నారాయణ కామిని,
తోయమల్లి, చిట్టి ముత్యాలు, రెడ్ జాస్మిన్, బ్లాక్ జాస్మిన్, రామ్లి, సింతుక, రమ్యాగలి, కాలాజీరా, ఇల్లపు సాంబా, బహుమలై ఇలా ఎన్నో రకాల దేశీ వరి వంగడాలు ఈ క్షేత్రంలో కనిపిస్తాయి. ఇందులో ఒక్కో వరి వంగడంలో ఒక్కో విశిష్టతను రైతు ఎంతో వివరంగా చెప్తున్నాడు. మా శాలమణి రైతు, అతను పండించాడు, మేము కూడా పండియాలనుకుంటున్నాం. అట్లా మాకుంది సార్, మాకు బాగానే ఉంది, పండించింది బాగానే ఉంది. అందరూ కూడా ఇట్లా పండియాలని అనుకుంటున్నారు అందరూ. అది మేము కూడా వచ్చే సంవత్సరం నుంచి పండిద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాము. ఒక పెద్దల కాలాన అన్ని రకాలు పండించేది సార్, ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, అన్ని రకాలు పండిస్తుండేది. మేము ఏందో అనుకుంటున్నది, ఇప్పుడు సుబాని అనే అబ్బాయి ఆ రకాలు అన్నీ పండిస్తున్నాడు. 45 రకాలు పండించాడు, అన్నీ బాగుంటున్నాయని ప్రార్థన చేశారు సార్ అందరూ. మేకెరువు, గొర్రె ఎరువు, పశువుల ఎరువు వాటితోటి పండించాడు సార్. దేశీయ రకాలనే కాదు, విదేశాలకు చెందిన రకాలను పండిస్తున్నాడు సుబాని. థాయిలాండ్కు చెందిన గంగా గోల్డెన్ బ్రౌన్ రైస్, ఇండోనేషియాకు చెందిన గంగా రూబీ రెడ్ రైస్, గంగారాం బాసుమతి, గంగా బ్రౌన్ రైస్, అమెరికాకు చెందిన బంగారు గులాబీ వంటి దేశీ వరి వంగడాలు పండిస్తున్నాడు. కల్తీ అయిన ఆహారాన్ని తిని ఎంత యోగా చేసినా ఫలితం లేదని అంటాడు ఈ రైతు. తినే ఆహారంలో ఆరోగ్యం ఉండాలంటున్నాడు. మన పూర్వీకులు సాగు చేసిన సంప్రదాయ వరి వంగడాలను సాగు చేసి వాటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం మన చెంతే ఉంటుందంటున్నాడు. దేశీయ వంగడాల దిగుబడి తక్కువగా ఉన్నా వాటిల్లో ఔషధ విలువల కోసం అంతరించిపోకుండా చూడటం మన బాధ్యత అని సూచిస్తున్నాడు. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి కూడా మేలు కలుగుతుందంటున్నాడు. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.